ఎందుకు ఈ కరోనా ఎందుకు రెచ్చిపోతుంది? మీ పాపాల వల్లే ప్రకృతి శపించబడింది. మీ పాపాల వల్లే ప్రకృతిలో నరసంహారం ఆరంభమైంది. మర్డర్లు, దందాలు, దోపిడీలు, చెరచడాలు ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? ఇవన్నీ మార్పా రాదు, చెప్పినా వినవు, చస్తావు చస్తావు, చావటానికైనా సిద్ధం, మనసు మార్చుకోవటానికి ఇష్టపడవు. అది నీ కఠిన హృదయం, నీ పాషాణ హృదయం. నీది మాంసపు గుండె కాదురా, రాతి గుండె. నీ డబ్బు, నీ శాస్త్రము, నీ ఎదుగుదల, నీ పదవి, నీ అధికారం, నీ రౌడీజం మిమ్మల్ని కాపాడవు. కుక్క చావు చచ్చిపోతారు అందరూ, కుక్క చావు అంటారు దాన్ని. పిల్లలు తీసుకుని సముద్ర తీరానికి వెళ్ళి, పిక్నిక్లు పేరతో వనాలకు వెళ్ళి, చెట్ల కింద కూర్చొని ఆనందంగా వంటకాలు చేసుకుని తినే ఆనందపరిచే కాలంలో గాలి ఎంత నిర్మలంగా ఎంత పరిశుద్ధంగా ఉండేది. ఈరోజు నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్తే చస్తావు. యిర్మీయా గ్రంథం 12:4 అతడు మన అంతం చూడడు. దేవుణ్ణి మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడనేవాడు ఉన్నా ఒకవేళ లేకపోయినా వై డోంట్ కేర్, మన అంతము చూడడు అని దుష్టులు చెప్పుకొని దుష్టులు 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 ఇడియట్స్ ఫూల్స్ డర్టీ ఫెలోస్ దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవుచున్నవి నాశనం అయిపోతున్నాయి. అందుకే ఎందుకు ఈ వైరస్లన్నీ? నువ్వు తిని మదించి పెరిగి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకటానికి కాదు, కమ్మటి ఆహారాన్ని భోజించి నమ్మకముగా తండ్రిలో జీవించి దేవుడు అప్పగించిన ప్రతి మంచి పనికి ఒక యోసేపు జీవితం నీకు ఆదర్శవంతమైతే ఈరోజు ప్రపంచం ఈ భయంకరమైన స్థితిలో ఉండేది కాదు. దేవుని పిల్లలారా, మీకోసమేనే రా దేవుడు ఇంకా ఈ ప్రకృతిని ఇలా కాపాడుతున్నాడు. పాపాల బడులైన సినిమా హాళ్లలో ఆడుతున్న సినిమాలు భూతులు నేర్పే పాఠశాలలవి. మీరందరూ ప్రపంచాన్ని పాడు చేసే సినిమాలే తీస్తున్నారు. విడిచిపెట్టడు, అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా. యిర్మీయా గ్రంథం 4:7 పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. 18 నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించాను. నీ చెడుతనమే దీనికి కారణం రా బిడ్డ. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయమునంటుచున్నది కదా. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ఈ దేశము నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసాన్ని విడిచి ఉన్నాడు. పట్టణములు పాడై నిర్జనముగా ఉండును, నిర్జనము జనము లేనిదిగా మారిపోతుంది. 18 నీ ప్రవర్తన నీ క్రియలు వీటిని నీ మీదికి రప్పించాయి. తెలుసుకుంటావా? ఎప్పుడైనా బూతు పాటలు కట్టడం కాదురా, బూతు డ్యాన్సులు వేయించడం కాదురా, బూతు డైలాగులు చెప్పించడం కాదురా, వందల కోట్లు జనాన్ని పాడు చేసి దండుకోవటం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది ఒక ఇండస్ట్రీ, జనాన్ని చెడిపేది ఒక ఇండస్ట్రీ. జనానికి అన్నం పెట్టండి, జనాన్ని బాగా చూడండి, జనాన్ని భద్రపరచండి, జనానికి మంచి నేర్పించండి. కరోనా రాకుండా ఉండాలంటే సమాజంగా మీరు ఏం చేయాలో షరతులు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు తెలియజేస్తుంది ప్రభుత్వం మిమ్మల్ని కాపాడాలని? కానీ మీ పాపాల నుండి మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లేదు, వాళ్ళకి బోధించటం లేదు, వాళ్ళకి చెప్పటం లేదు. వాటిని ప్రోత్సహిస్తున్నారు, ఈ బూతు సినిమాని ప్రోత్సహిస్తున్నారు, బూతు పాటలను ప్రోత్సహిస్తున్నారు, బూతు డైలాగులు ప్రోత్సహిస్తున్నారు. బూతే బూతు సినిమాలన్నీ ఆపేయండి. ఆపేసే మనసుంటే కరోనా పోయే కాలానికి మీరు ఉంటారు. ఆపమనే మనసులో మీరు కఠినపరచుకుంటే కరోనాలో కలిసిపోతారు. ఏస్కేలు గ్రంథం 33:7
నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను కనుక నీవు నా నోటి మాటలు ఎంత కఠినంగా ఉన్నా ఏ విధంగా మాట్లాడానో ఆ మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించు అది ఇండియా అయినా హెచ్చరించు అది అమెరికా అయినా హెచ్చరించు అది రష్యా అయినా హెచ్చరించు చైనా అయినా హెచ్చరించు చెప్పాలి తప్పులు చెప్పాలి తప్పు జరిగినప్పుడు తప్పులు జరగకూడదని ఆపాలి చెప్పకపోతే సర్వనాశనం తప్పదు అందరికీ అదే పిడి సుందర్రావు ధ్వని పాలిషులు కొట్టే ధ్వని కాదు ఇది సొమ్ము చేసుకునే ధ్వని కాదు ఇది మీ బ్రతుకులు మార్చే ధ్వని మీ చావు మీ దగ్గరకు రాకుండా కాపాడే ధ్వని చస్తే నరకానికి పోకుండా నిత్యము దేవుని యొద్దకు వెళ్ళే ధ్వని దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకపోతే మాకు దెబ్బ వేస్తాడు దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు దేవుడు మీకు పాలిష్ కొట్టడానికి కాదు మేమున్నది ఈ సమాజానికి పాలిష్ కొట్టేవాళ్ళం కాదు ఈ సమాజం దగ్గర వాగ్దానాలు చేసేవాళ్ళం కాదు ఈ ప్రజల దగ్గర పదవులు నాశపడే వాళ్ళం కాదు పాపాలు మాని మిమ్మల్ని సృష్టించిన దేవునికి తలదించి మీరు ఉత్తములుగా మారాలి మేము మీ గురించి ఆలోచిస్తున్నాం ఈ సమాజం గురించి అమెరికా గురించి ఆలోచించాం రష్యా గురించి ఆలోచించాం ఆస్ట్రేలియా ప్రపంచంలో ఉన్న యూరప్ దేశాలన్నిటి గురించి ఆలోచించాం ప్రపంచ దేశాలన్నిటికీ లెటర్లు పంపాం కరోనా మహమ్మారి వచ్చింది ఖబర్దార్ 200 పైగా దేశాలకు తెలియచేసిన పట్టించుకోకుండా చస్తున్నారే తప్ప బతికి బట్ట కట్టడానికి ఎవ్వడికి మెలకువ రాలేదు కరోనా ఏం చేస్తుందని ఒకడు ఎరగబడ్డాడు ఆఫ్టర్ ఆల్ కరోనా దానికి భయపడడం ఏంటని మరొకరు అన్నారు ఇలా ప్రపంచ దేశాల ప్రజలు వాళ్ళని పాలిస్తున్న భయంకర నాయకులు నానా దుర్భాషలు ఆడారు దేవుడు లేడా దేవుడు కాపాడలేడా అని ఒకడు ప్రశ్నిస్తాడు నువ్వు చేసిన పాపాలకు నేను కాపాడడం ఏంటరా నీచ నికృష్ట భ్రష్ట రోగం వస్తే హాస్పిటల్కి పరిగెత్తి ఏడుస్తావే హాస్పిటల్ గేటు ముఖద్వారాల దగ్గర కూర్చొని కాపాడండి అని అరుస్తున్నావే ఎందుకు నీకు బాధ బరువు అయిన హృదయంతో బాధపడుతూ ప్రశ్నిస్తున్నాను చెబుతున్నాను మీకు మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు మీ దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టండి మీ మోసపూరితమైన మాటలు విడిచిపెట్టండి మీ దందాలు విడిచిపెట్టండి మీ దోపిడీలు విడిచిపెట్టండి అమాయక జనానికి మంచిని నేర్పించండి మీకు చేత కాదా మమ్మల్ని పిలవండి నేర్పిస్తాం మమ్మల్ని పిలిచి మీ వాళ్ళని కూర్చోబెట్టండి నేర్పిస్తాం ఇది దేవుని మాట హెచ్చరిక విన్నారా బాగుపడతారు వినరా మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు